టిఆర్ఎస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి టిఆర్ఎస్ పార్టీకి తేడా లేకుండా ఇద్దరు కూడా వీధి రౌడీలాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి అనుచరుల మీద దాడి చేయటమే కాకుండా మరి స్థానిక ఎమ్మెల్యే అనేటటువంటి దాన్ని కూడా గుర్తించకుండా మంత్రి హరీష్ గారు అక్కడ ఒక మార్కెట్ యాడ్ని ఇనాగ్రేట్ చేయడానికి వచ్చేటప్పుడు స్థానికంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేని కూడా పట్టించుకోకుండా ఆయన్ని ఒక క్రిమినల్ని అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేసి ఇక్కడ మంత్రి హరీష్ రావు గారు జగదీష్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అసెంబ్లీ హెడ్ క్వార్టర్లో బత్తాయిలు మార్కెట్ని నల్గొండలో పెట్టాలని ఎమ్మెల్యేగా అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడి ఆయన పోరాట ఫలితంగా వచ్చినటువంటి మార్కెట్ ప్రారంభోత్సవానికి వచ్చేటటువంటి మంత్రికి స్వాగతం పలికేటటువంటి ఏర్పాట్లు చేస్తూ ఆ మార్కెట్ యాడ్ ఇనాగ్రేషన్లో ప్రజల ప్రతినిధిగా ఉండాలని ఆలోచన చేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన చేసినటువంటి తప్పు ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో గెలవటం కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడటం తప్ప ఆయన ఏ రకమైన తప్పు చేయలేదు. ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఉండవలసిన ప్రభుత్వ నాయకుడు జగదీశ్వర రెడ్డి గారు చెప్తున్నారు, రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేవు అని మాట్లాడుతున్నాడు, ఒక్కటే పార్టీ ఉంది అది టిఆర్ఎస్ పార్టీ ఉందని. కరెక్టే వారు అదే దానిలో భాగంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మొట్టమొదట ఆ మీటింగ్ మంత్రి రాకముందే అక్కడ పోయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆ మీటింగ్ నుంచి బయటికి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం పోలీసులు చేయటాన్ని మరీ ప్రత్యేకంగా మేము వ్యతిరేకిస్తున్నాం. బయటికి తీసుకుపోయిన సందర్భంలో మమ్మల్ని మార్కెట్ ఇనాగ్రేషన్లో ఎందుకు ఉంచడం లేదని అడగటం కోసం ఆయన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ధర్నా కూర్చుంటే అక్కడ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి ఎక్కడ సూర్యపేట తీసుకుపోయారా? మిరియాల కూడా డిఎస్పీ ఆఫీసు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయన్ని పోలీస్ స్టేషను ఇక్కడ మంత్రులు ఇనాగ్రేషన్ పౌన్. ఇది ఏమన్నా ప్రజాస్వామ్యమేనా? ఇది 100కి 100 పళ్ళు పోలీస్ రాజ్యం అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఎట్లా తీసుకొని పోతారు? ఏం చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అక్కడ లేకుండా తీసుకొని పోతారు? మీరు రెండు వర్గాలు ఉంటాయి అక్కడ, కాంగ్రెస్ పార్టీ వారు ఉంటారు, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు, ఇద్దరిని కూడా కంట్రోల్ చేసి రెగ్యులేట్ చేసి ఒక మంత్రి వచ్చి ఇనాగ్రేట్ చేసేటటువంటి ఆనవాయితీ ప్రజాస్వామ్యంలో ఉంది. ఏ పార్టీ వాళ్ళు ఉన్నా ప్రతిపక్షాలు ఉంటాయి, అధికార పక్షాలు ఉంటాయి. పోలీసులు వాళ్ళని అదుపు చేయాల్సిన పోలీసులు అదుపు వదిలిపెట్టి అరెస్టు చేయటం, పోలీసులు అదుపు చేసేటటువంటి కార్యక్రమాన్ని వదిలిపెట్టి అరెస్టు చేసేటటువంటి కార్యక్రమాన్ని ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటుంది. దానిలో భాగంగానే మొన్న ఖమ్మంలో జరిగినటువంటి మార్కెట్ యార్డ్లో రైతులు వారి పండించిన మిర్చికి కనీస ధర కావాలని అడుగుతున్నప్పుడు రైతుల్ని అదుపు చేసేటటువంటి పరిస్థితిని వదిలిపెట్టి రైతుల్ని అరెస్టు చేసి జైలుకు పంపించి జైలు నుంచి మళ్ళీ కోర్టుకు తీసుకొని వచ్చినప్పుడు క్రిమినల్స్ని దొంగల్ని గజ దొంగల్ని పట్టుకొచ్చినట్టుగా చేతులకు బేడీలేసి తీసుకొని వచ్చినటువంటి పోలీసులు, అదే రకంగా నిన్న మొన్న ఈ ధర్నా చౌక్ దగ్గర పోలీసులు ఏం చేశారు, పోలీస్ కమిషనరే ఇద్దరికి అనుమతి ఇచ్చాడు ఒకే స్థలంలో. అక్కడ కాలనీ వాసులకి వాకర్స్కి ఆ మొత్తం ధర్నా చౌక్ అంతా టెంట్ వేసి కూర్చులేసి వాళ్ళని కూర్చోబెట్టి అదే స్థలంలో మీకు కూడా అనుమతిస్తున్నాం, మీరు ధర్నా చౌక్ వెళ్ళండి అని జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళకి ప్రతిపక్షం వాళ్ళకి చెప్పి పంపించారంటే ఇది
పోలీసులు ఉద్దేశపూర్వకంగా రెండు వర్గాల్ని కొట్టుకునే చచ్చే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ మూడు చూడండి, ఖమ్మంలో జరిగిన రైతుల మీద కానీ అక్కడ కూడా అరెస్టులు చేశారు కానీ అదుపు చేయలేదు. ఇక్కడ కూడా లాఠీచార్జ్ చేశారు కానీ అదుపు చేయలేదు రెండింటిని. ఎక్కడ? ఇందిరా పార్క్ దగ్గర, ధర్నా చౌక్ దగ్గర. అదే రకంగా ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే ఒక చిన్న మీటింగ్, దానికి ఒక ఎస్పీ, పెద్ద బెటాలియను, పోలీసులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అదుపు చేయటం లేదంటే వదిలిపెట్టారు పోలీసుల్ని. స్వేచ్ఛగా మీ ఇష్టం వచ్చినట్టు పనిచేయమని ప్రభుత్వం, హోమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు ఆ రకమైన ఆర్డర్స్ ఇచ్చారు. కాబట్టి పోలీసులు స్వేచ్ఛగా ఇవాళ ఎన్నికైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని దౌర్జన్యంగా మీటింగ్లో లేకుండా తీసుకుని పోవడం, రాళ్ళు విసుక్కుంటున్నారు లేకపోతే అరుసుకుంటున్నారు, ఇదేమన్నా కొత్త? ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఎమ్మటే అదుపు చేయాల్సిన కార్యక్రమం. అది వదిలిపెట్టి ఇవాళ ప్రభుత్వం అంతా పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చి ప్రజారాజ్యంలో ఉండాల్సిన హోమ్ మినిస్టర్ ఎక్కడ పోయాడు? హోమ్ మినిస్టర్ నిన్న మొన్న ధర్నా చౌక్ దగ్గర సరైన నిర్ణయం తీసుకొని ఉంటే అక్కడ కాలనీవాసులకు ఒక పక్కన, వర్కర్స్కి ఒక పక్కన, ఈ జాయింట్ యాక్షన్ కమిటీ వారికి ఒక పక్కన ఇచ్చి రెగ్యులేట్ చేస్తే అయిపోయేది. అదే రకంగా హోమ్ మినిస్టర్ గారు సక్రమంగా చూసుంటే బేడీలేసి తీసుకొని వచ్చేవాళ్ళు కాదు. ఇవాళ హోమ్ మినిస్టర్ గారు ఏం జరుగుతుందో ఆలోచిస్తే ఇవాళ నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఈ రకమైన దాడి జరిగి ఆయన అరెస్ట్ చేసిపోయే పరిస్థితి ఉండేది కాదు. ఇదంతా నైతిక బాధ్యత హోమ్ మినిస్టర్ తీసుకుని ఆయన రిజైన్ చేయాలి. మొన్న ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ఒకే స్థలంలో రెండు పార్టీలకి అనుమతి ఇచ్చినటువంటి కమిషనర్ కూడా, పోలీస్ కమిషనర్ కూడా రిజైన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.